మంత్రి కేటీఆర్ ఐటీ మంత్రిగానే పనిచేస్తారని, మున్సిపల్ మంత్రిగా పనికి రారని మాజీ మేయర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ సింగ్ మంత్రి కేటీఆర్పై విమర్శలు గుప్పించారు. సిరిసిల్లలో ఈరోజు మీడియాతో మాట్లాడారు. 500 సెక్షన్లున్న మున్సిపల్ చట్టాన్ని 200 సెక్షన్లుగా మార్చి కౌన్సిలర్లను కార్పొరేటర్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన ఘనత మంత్రి కేటీఆర్దని విమర్శించారు. దళితులపైనే సిరిసిల్లలో అనేక దాడులు జరిగాయని గుర్తు చేశారు. కేటీఆర్ క్యాంప్ రాజకీయాలతో ఎమ్మెల్సీలను గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీలను గెలిపించుకునేందుకు దాదాపు 6 మంత్రులు, 15 ఎమ్మెల్యేలు, 5 జడ్పీ చైర్పర్సన్లు క్యాంపులో ఎందుకు కాపలాగా ఉన్నారని ప్రశ్నించారు. మీ నాయకులపైనే మీకు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్గా నిలబడిన వారు 12 కౌన్సిలర్గా గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ దీనికి స్థానిక ఎమ్మెల్యేగా ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఓట్లు తప్ప టీఆర్ఎస్కు వేరే ధ్యాస లేదని విమర్శించారు. క్యాంపులు పెడుతున్న మంత్రులు ఎందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించలేదని ప్రశ్నించారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఇసుక దందా నడుస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. డబ్బులిచ్చి ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుద్దామనుకున్నారని, కానీ తాను నామినేషన్ వేసి ఏకగ్రీవం కాకుండా చేశారని గుర్తు చేశారు. తనకు మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించిన మరి ఇంతమంది మంత్రులు ఉండి ఎందుకు మీ టీఆర్ఎస్ పార్టీతో గుర్తుతో గెలిచిన వాళ్ళపై నమ్మకం లేదు? వాళ్ళపై ఎందుకు మీకు నమ్మకం లేదు? 13-15 ఎమ్మెల్యేలు క్యాంపులో, 5 జిల్లా పరిషత్ చైర్మన్లు. 2వ తరగతి విద్యార్థిని అయిన చందుర్తి మండలానికి చెందిన బండి శ్రీనిత్య కరాటే పోటీల్లో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడంతో చందుర్తి మండల కేంద్రంలో మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థి నిత్యను ఘనంగా సత్కరించారు. అలాగే రాహుల్ శరణ్యలు సిల్వర్ మెడల్ సాధించగా వారిని కూడా సన్మానించారు. ఈ సందర్భంగా మాల మహానాడు సంఘం అధ్యక్షుడు నీరజ్ శ్రీనివాస్ మాట్లాడారు. నిరుపేద కుటుంబంలో జన్మించి ప్రభుత్వ పాఠశాలలో చదివి కరాటే పోటీల్లో రాణించడం అభినందనీయమన్నారు. సన్మానంతో పాటు మెమంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ఉపాధ్యక్షులు గంధం ప్రదీప్, అశ్వినిపర్తి యేసుకుమార్, యూత్ అధ్యక్షులు ఉదయ్, లక్ష్మణ్, నవీన్, బత్తుల శేషికుమార్, అంబటి శ్రీకాంత్, కరాటే కోచ్ పిట్టల లత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో మరి తెలంగాణ మాలమానాడు చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో మరి కరాటేలో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ సాధించినటువంటి విద్యార్థులు రాగుల ఖచ్చితంగా మీకు సహకరిస్తామని మనవి చేస్తూ, మరి ఈ విద్యార్థులు ఇంతటితో కాకుండా ముందు ముందుకెళ్ళి మంచి భవిష్యత్తు నేర్చుకొని ముందుకు సాగాలని, వీరికి కోచింగ్ ఇచ్చినటువంటి లత గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తల్లిదండ్రులందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో తెలంగాణ మాల మహానాడు గౌరవ అధ్యక్షుడైనటువంటి నీడర్ శ్రీనివాస్, అదేవిధంగా ఉపాధ్యక్షుడైనటువంటి యేసుకుమార్ మరియు మండల సంఘం ఆధ్వర్యంలో చందుర్తి గ్రామానికి సంబంధించినటువంటి మరి శ్రీనివాస్ గారికి, మరి అదేవిధంగా యేసుకుమార్ గారికి నా తోటి కుల బాంధవులకు కూడా మరి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతా ఉన్నాను. భవిష్యత్తులో మా ద్వారా గానీ ప్రభుత్వం ద్వారా గానీ మరి మన అవసరం ఉంటే తప్పకుండా నా తరఫున కూడా వారికి సహకారం చేస్తారని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం పెద్దలకు చిన్నలకు ప్రత్యేకంగా జయపిలుపు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మాలమహనాడు చందుర్తి శాఖ ఆధ్వర్యంలో మరి స్థానిక చందుర్తి గ్రామానికి చెందిన మా ఆనిముత్యాలు, బండి శ్రీనిత్య, రాగుల శరణ్య, రాగుల రాహుల్, మా విద్యార్థులు మరి జాతీయ స్థాయిలో కరాటేలో గోల్డ్ మెడల్ మరి సిల్వర్ మెడల్ సాధించినందుకు కల్పిస్తున్నాం. కావున మండల కేంద్రంలోని ప్రతి ఒక్క విద్యార్థులు ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి అంబేద్కర్ గారి ఆలోచన విధంగా విద్యలో, అలాగే మరి ఇటువంటి కరాటే విషయంలో కూడా విద్యార్థులు ముందుండి మరి మా మండలానికి మరింత పేరు తీసుకురావాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ, జై మాల మహానాడు, జై భీమ్. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ ఈరోజు బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి వచ్చారు.
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ స్వగ్రామమైన కొదురుపాకలోని తన స్వగృహంలో జరిగిన బంధువుల సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ హాజరయ్యారు. ఈ సందర్భంగా శోభ తమ కుటుంబ సభ్యులతో కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను ఎవరవేసుకున్నారు. ఆ తర్వాత అందరితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. మేడం ఇదిగోండి ఒకసారి ఇక్కడ అందరు ఇక్కడ రెడీ సార్ స్మైల్ మేడం మాస్క్ ఉపాధ్యాయ సంఘం నేతగా ఉద్యమకారుడిగా వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమాలలో మమేకమైన పురాణం రాజేందర్ ఉపాధ్యాయ లోకానికి చేసిన సేవలు మరవలేనివని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు తోట హనుమాన్లు అన్నారు. వేములవాడ పట్టణానికి చెందిన ఉపాధ్యాయ సంఘ సీనియర్ నాయకుడు పురాణం రాజేందర్ మొదటి వర్ధంతి సందర్భంగా వేములవాడ పట్టణంలోని ఆయన స్వగృహంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర జిల్లా మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తోట హనుమాన్లు మాట్లాడుతూ ఉపాధ్యాయ వ్యవస్థలో ఉన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు కేవలం వృత్తికే పరిమితం కాకుండా సమాజ సేవలో సైతం ముందుంటారన్న సంకల్పంతో తెలంగాణ ఉద్యమంతో పాటు అక్షర ఉజ్వల సారా వ్యతిరేక పోరాటాలు అనేక ప్రజా ఉద్యమాలలో పాలుపంచుకున్న గొప్ప వ్యక్తి రాజేందర్ అని కొనియాడారు. ఆయన భౌతికంగా మన నుండి దూరమైన ఆయన ఆశయాలు ఆలోచనలు మన వెన్నంటే ఉంటాయని పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. వేములవాడ పట్టణంలోని ఆయన స్వగృహంలో జరిగిన వర్ధంతి సభ కార్యక్రమానికి తోట హనుమానులతో పాటు కులగురి కిషన్ రావు, పాతురి మహేందర్ రెడ్డి, పంజాల వెంకటేశ్వర్లు, దొన్నాల భూపాల్ రెడ్డి, పొరళి రవీందర్, మొగిలి లక్ష్మణ్, రామనాథరెడ్డి, వికృతి అంజయ్య, వాసుదేవరావు, శ్రీధర్, తిరుపతి రామచంద్రం, కృష్ణ, పొన్నం శ్రీనివాస్, బాలచందర్, రేగుల శ్రీనివాస్ హాజరయ్యారు. సిరిసిల్ల సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు భూపాల్రెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కిషన్ రావు గారు మరియు సీనియర్ కార్యకర్తలు మహేందర్ రెడ్డి గారు, మిత్రులగారు అండ్ అసోసియేట్ ప్రెసిడెంట్ పంజాల లెక్కన్న గారు. రాజేందర్ చాలా ముందుగా ఉండి చాలా కార్యక్రమాలు సారా వ్యతిరేక పోరాటంలో కానీ ఇతర పోరాటాల్లో కానీ తను ముందు చేసేవాడు కాబట్టి ఆయన మన ఆయన లాంటి ఆయన ఆశించినటువంటి ఆశయాలు ముందు తీసుకెళ్ళడానికి కృషి చేస్తామని అందుకు అందరం సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ రెడ్డి అదేవిధంగా పంజాన అసోసియేషన్ అధ్యక్షులు పంజాల వెంకన్న మరియు ఇంకా జిల్లా కమిటీ సభ్యులు రవీందర్ సార్ మరియు రాష్ట్ర కౌన్సిలర్స్ లక్ష్మణ్ మరియు పాతూర్ మహేందర్ మరి సీనియర్ కార్యకర్తలందరూ కూడా ఉద్యమ అభినందన తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ విషయం కనుక వారి యొక్క జ్ఞాపకాలను వారి యొక్క ఆశయాలను మన కార్యక్రమాలను నిర్వహించుకుంటూ ముందుకు తీసుకెళ్లడం ద్వారా నెరవేర్చుకోవాలని చెప్పేసి టీపీటీఎఫ్ రాష్ట్ర శాఖ పక్షాన ఆకాంక్షిస్తూ మరి జోహార్ రాజేందర్ సార్ గారు చనిపోయి సంవత్సరం అవుతుందంటే నమ్మే పరిస్థితిలో లేదు. అందరికీ తల్లు నాలుకలు ఉండే వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేనందుకు హైదరాబాద్ నుంచి ఈరోజు తన స్మారకార్థం తన సంవత్సరంలో పాల్గొనాలని వచ్చేసినటువంటి రాష్ట్ర బాధ్యులు ఫెడరేషన్ వ్యవస్థాపకులు తోట హనుమాన్ సార్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు టీబీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుగురికి విషయము మరి కొత్తపల్లి రాజేందర్ సార్ గారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి కూడా మన మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదింపజేయాలని కోరుకుంటూ మరి వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. టీబీటీఎఫ్ రాజేందర్ సిరిసిల్ల శాఖ తరఫున థ్యాంక్ యూ. జోహార్ రాజేందర్ సార్. ప్రథమ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర జిల్లా శాఖల నుంచి వచ్చినటువంటి టీపీటీఎఫ్
సభ్యులందరికీ ఫెడరేషన్ తరఫున వాళ్ళందరికీ వందనాలు తెలుసుకుని తెలియజేసుకుంటూ రాజన్న సార్ గురించి ఆయన యొక్క ఆశయాలు సాధించడానికి వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క టీపీటీఎఫ్ కార్యకర్త రాజన్న సార్ గారికి జోహార్లు అర్పిస్తున్నాం. వారి యొక్క ఆశయాల సాధనలో ముందుంటామని సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. జోహార్ కొత్తపల్లి రాజేంద్ర సార్. జోహార్ కొత్తపల్లి రాజేంద్ర సార్. తంగలిపల్లి మండలము మండపల్లి గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో యాసంగి 2021-22లో పంట మార్పిడి వరికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా యాసంగి కాలంలో ఎఫ్సిఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వరి పంటను కొనుగోలు చేయమని చెప్పినందున వరి కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఉండదని పేర్కొంటున్న నేపథ్యంలో రైతులందరూ వరికి ప్రత్యామ్నాయ పంటలైన మినుము పెసర్లు నువ్వుల పంట సాగుపై దృష్టి సారించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో దీనికి సంబంధించిన కరపత్రాలను పంట యాజమాన్య పుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి రణధీర్ రెడ్డి, మండల వ్యవసాయాధికారి సందీప్, గ్రామ సర్పంచ్ గణపతి శివజ్యోతి రైతులు పాల్గొన్నారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో ఎల్లమ్మ ఆలయంలో ఈరోజు వేకువజామున దొంగలు భీభత్సం సృష్టించారు. ఆలయంలోకి చొరబడ్డ దొంగలు హుండీతో పాటు అమ్మవారి బంగారు ముక్కుపోగు వెండి కాళ్ళు అపహరించారు. అర్ధరాత్రి ప్రాంతంలో దొంగతనం జరిగి ఉంటుందని స్థానికుల సమాచారం. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అవి పనిచేయకపోవడంతో దొంగలను గుర్తించే అవకాశం లేకుండా పోయింది. ఘటనపై పోలీసులు డాగ్ స్క్వాడ్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మద్దతు ఇవ్వాలని కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఈరోజు వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ను కోరారు. ఈరోజు వేములవాడలో ఆది శ్రీనివాస్ నివాసంలో అతన్ని కలిసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వేములవాడ కౌన్సిలర్ వంగల దివ్య శ్రీనివాస్, నాయకులు గుంజపడుగు హరిప్రసాద్, కొత్త నర్సింగ్, సందీప్, శ్రావణ్, తూలభాస్కర్, నర్సయ్య పాల్గొన్నారు.